అన్నమయ్య జిల్లా లక్రేడిపల్లె మండలం కాకులారం గ్రామ పరిధిలోనే కొత్తరాజ్పల్లెలో దాదాపు అరవై కుటుంబాలు ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు మరి వ్యవసాయ పనులు చేసుకుంటూ దాదాపు రెండు మాసాలుగా తాగడానికి నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఇబ్బందులపైన అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ గారికి అదేవిధంగా ఇక్కడున్నటువంటి పంచాయత్ సెక్రటరీ గారికి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది అయ్యా మాకు తాగడానికి నీళ్ళు లేవు మేము నీళ్లు రాకపోవడంతో ఎక్కడో వ్యవసాయ బోర్లు దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఉన్న ఒక హ్యాండ్ బోర్ కూడా పూర్తిగా గ్రౌండ్ వాటర్ అయిపోయినాయి మరి ఆ బోర్లో నీళ్లు కొట్టాలంటే దాదాపు ఇద్దరు ముగ్గురు మహిళలు కలిసి బోరు కొడితే కనీసం గంట పడతా ఉంది నీళ్లు రావడానికి ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి వీళ్ళందరూ కూడా లోకం అంతా కూడా చెప్తా ఉన్నారు కాబట్టి మనం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఒకటే అడుగుతా ఉన్నాం మరి పైన ఉన్నటువంటి వెలుగులు ప్రాజెక్టులో దాన్ని దాదాపు నాలుగు టీఎంసీల పైన నీళ్లు ఉన్నాయి మరి ఆ రోజు గాలివీడు లక్కిరెడ్డిపల్లి రామాపురం మండలాలకు అన్ని గ్రామాలకు కూడా తాగునీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి నాయకులు ఇవాళ నీళ్లు లేక ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉంటే మీరు వెళ్ళారు లేకపోతే మీరు ఇవాళ తిరుగుతున్నటువంటి ఇంటింటి ప్రోగ్రాం మరి ఈ ఊరు మీకు కనిపించలేదని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా అడుగుతా ఉన్నాం కాబట్టి తక్షణం ఏదైతే కొత్త రాష్ట్రంలో నీటితో ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నీటి సమస్య పరిష్కరించాలని లేకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్కి వెళ్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఓట్లు కావాలంటే మా ఊరికి వచ్చారంటే మాకు నీళ్లు కావాలి లేకపోతే మేము ఆఫీసర్ దగ్గరకు వస్తాం కలెక్టర్ కాడికి మా ఊర్లో ముసలి వాళ్ళు వదిలి మేము ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నాము నీళ్ళకు మా పైన దయ వంచి ఓట్లు కావాలంటే మా ఊరి పైన రావాల మీరు లేకపోతే మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము మేము ఓట్ల కోసం వచ్చి మీరు మా వద్ద దయ ఉంచితే వస్తాము లేకపోతే మేము అక్కడికి రావాల్సి వస్తుంది ఈ ఊరు చాలా చాలా దూరం పోతున్నాము బండ్లు అవి కరెంట్ ఉండేది పోతున్నారు మాకు ఏమి లేని వాళ్ళు మేము ఎక్కడికి పోవాలి ఎలా తేవాలి ఎవరు మాకు పరిస్థితి మా అమ్మ పడిలే మీద పడింది నేను ఏ ఊరికి పోయి నీళ్ళు తేవాలా నాకు ఆపరేషన్ చేసుకోండా నేను పోలేకుండా ఎక్కడికి నేను చెప్తున్నాను మీరు ఎక్కడెక్కడే డబ్బులు పెట్టుకొనుకోవాలన్నా ఎన్ని ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నాము ఎక్కడెక్కడ పోతున్నాము మా ఊళ్ళ సైడ్ ఏమి ఎమ్మెల్యేలు లేరా ఏమి ఆఫీసర్లు లేరా సర్వీసులు లేరా ఏమైపోయినారు వాళ్ళంతా ఓట్లప్పుడు వస్తారు మిగతా అప్పుడు ఎక్కడ పోయినారో ధైర్యం శక్తి లేదా మా ఊరి మీందుక అంత ఇబ్బందులలో ఉంటే ఆడవాళ్ళు ఏం మా ఊర్లో చచ్చిపోయినావా మేమంతా బతికి లేన వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు